ఇవ్వాలి. దానికోసం ఏబీపీ రూల్స్, నేషనల్ ప్రాజెక్ట్ రూల్స్ అన్ని పక్కన పెడదాం. దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకుందాం. తీసుకుని మొత్తం మనం ఖర్చు పెట్టి ఎక్స్పీడియస్లీ దీన్ని ఖర్చు పెట్టి పూర్తి చేసి చెప్దాం. పాత్ర ఏదైతే ఖర్చు పెట్టారో అది స్టేట్ షేర్ అందాం. ఇక నుంచి ప్రతి రూపాయి మనమే ఖర్చు పెడదాం. ఇది క్యాబినెట్ తీర్మానం, మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి క్యాబినెట్ తీర్మానం. ఇది పార్లమెంట్లో ఇచ్చింది ఇది కాదు, బిల్లులో పెట్టిన దాని మీద క్యాబినెట్ తీర్మానం కూడా చేశారు. మరి దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఈవేళ ఒక అవకాశం వచ్చింది. నేను కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా పార్లమెంట్లో చర్చ, కోర్టులో ఒక ఎఫిడవిట్ మీరు వచ్చి వేయండి, మీ కౌంటర్ ఎఫిడవిట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వేయండి. నేను వేసిన దాంట్లో ఓన్లీ పార్లమెంట్ ప్రొసీడింగ్సే వేశాను. ఈ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ బుక్లోవే వేశాను, వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లోవే. అవి కరెక్ట్ని మీరు వేయండి అంతే. ఇదంతా జరిగినది ఇలా యథార్థం, ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కోర్టులో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఎప్పుడూ జరగల, పార్లమెంట్ సెషన్లో జరిగిన దాని మీద కోర్టు రాకూడదని ఉంది. అయితే పార్లమెంట్ సెషన్ కనుక కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా చేస్తే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. దీని మీద నేను వెంకటాచలయ్య గారని చాలా పేరు ఉన్నటువంటి, చాలా నీతి నిజాయితీ అనే పేరు పొందినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని బెంగళూరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది ఖచ్చితంగా కోర్టులో వస్తుంది, వచ్చిన రోజు నన్ను రిక్వెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ మొత్తం పబ్లిక్ టెలికాస్ట్ చేసేలాగా వీడియోలు పెట్టండి, లైవ్ టెలికాస్ట్ ఏమని అడుగు. ఎందుకంటే అసలు మన కాన్స్టిట్యూషన్ ఏంటో ప్రజలకు అర్థం కావాలి. మన కాన్స్టిట్యూషన్ ఎంత కష్టపడి రాశారో ఇవన్నీ కూడా వస్తాయి. కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి, క్యాబినెట్కు ఉన్నటువంటి వాల్యూ ఏంటి, రీఆర్గనైజేషన్ ఆర్టికల్ 3 ప్రకారం చేయాలంటే ఏం చేయాలి, ఆ రోజు పటేల్ ఏమన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడు, మొత్తం జరిపినటువంటి అన్ని టాపిక్లు వస్తాయి. ఇది ఒక సెన్సేషనల్ ఆర్గ్యుమెంట్. ఇది ఎప్పుడు చెప్పాడు నాకు ఈయన? 2013లో కోర్టులో వేసే ముందు నేను బెంగళూరు వెళ్ళి ఆయన్ని కలిస్తే ఆయన చెప్పిన మాట ఇది. ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, దీన్ని వదిలిపెట్టకండి, వేయండి కోర్టులో అని. సరే అప్పుడే వేసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వేశాడు, ఒక 110 మంది వేశారు మొత్తం. కానీ అందరూ ఇంకా అయిపోయింది, ఎవడో పట్టించుకోవట్లేదు, అందరివి అలా ఉన్నాయి. నాకు అదృష్టం ఏంటంటే నేను పార్టీని పర్సన్గా 22 సార్లు వెళ్ళాను నేను ఢిల్లీకి. ఈ 8 ఏళ్లలో వాయిదా పడ్డప్పులలో పార్టీని పర్సన్ కాబట్టి నేనే వెళ్ళాలి. అక్కడ మన ప్లేడర్ ఉంటే ప్లేడర్ చూసుకుంటాడు, నేను ప్లేడర్ని పెట్టకుండా నేనే పార్టీని పర్సన్ కాబట్టి వెళ్ళడం. కోర్టులో పిలవగానే లేచి నిలబడ్డాం, రిజిస్ట్రార్ కోర్టులో వాళ్ళు వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. సరే పక్కన పెట్టండి, నెక్స్ట్ వాయిదా. మళ్ళీ ఇలా 22 సార్లు తిరిగాను. ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయాను కాబట్టి ఓపిక లేదని అల్లంకి రమేష్ గారిని అడిగాను, నిన్న ఆ కాగితం కూడా పంపించమన్నాడు. వకాలత్ నా పేరున పార్టీని పర్సన్ అన్నది పక్కన పెట్టి ఇక్కడి నుంచి నా తరఫున రమేష్ గారు అటెండ్ అవుతాడని ఒక వకాలత కూడా పంపించడం జరిగింది. ఈ సంవత్సరం ఎలాగైనా సరే దీన్ని కోర్టులో వచ్చేలాగా, దీని మీద పార్లమెంట్లో చర్చ వచ్చేలాగా చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కారం చేసి వేడుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నా సరే గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు ఇవాళ జరుగుతున్నాయి. మీరు గతంలో చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకపోయినా ఆ ఓటు నోటు కేసు గురించి ఏమి చేయలేకపోయాడని మీరు ఆరోపణ చేస్తుండేవారు. వాళ్ళు ఏది ఫెయిల్ అయినా జగన్మోహన్ రెడ్డి కాగితం పెట్టి ఆపించేస్తున్నాడని వాళ్ళు చెప్పేవారు. ఈవేళ సరిగ్గా అదే రివర్స్ అయింది. మీరేం చేయలేకపోయినా మీ మీద ఉన్న సిబిఐ కేసుల వల్ల చేయలేకపోతున్నారని వాళ్ళు అంటున్నారు, మీరు వాళ్ళు పెట్టిన కాగితాల వల్ల మేమన్నీ ఆగిపోతున్నాయని మీరు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిజల్ట్. ఆగిపోయింది, వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు, ఇంత మెజార్టీ ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండి చంద్రబాబు నాయుడు కాగితం పెడితే ఆగిపోతుందంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ప్రజాస్వామ్యం అవసరం అసలు? ఈ యాంగిల్లో ఆలోచన ఎలా ఆలోచించమంటారు? దయచేసి మీరు చేస్తున్నటువంటి పనులు మీరు చేస్తూ మీరు ప్రొసీడ్ అవుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మీకు సత్సంబంధాలు ఉండొచ్చు, అందులో తప్పు లేదు. కానీ బిట్వీన్ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రభుత్వంగానే వ్యవహరించాలి, మీరు ముఖ్యమంత్రిగానే వ్యవహరించాలి. జరిగింది అన్యాయమని మీరే చెప్తున్నారు. మీది పాతది, రాత్రిది పాతది చూశాను. మీరు సీఎం అవ్వగానే ఏమన్నారు?
మీరు సీఎం అనగానే అన్న మాట ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.